వైసీపీ రెండేళ్ల పాలనపై సీఎం జగన్ విడుదల చేసిన పుస్తకంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు స్పందించారు. నిజాలు దాచి అసత్యాలతో నిండిన పుస్తకాన్ని సీఎం జగన్ విడుదల చేశారని యనమల విమర్శించారు. అవినీతి, రాజకీయ కక్ష సాధింపు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం ఎలా అన్న అంశాలను కూడా పుస్తకంలో పొందుపరిస్తే ఇంకా బాగుండేదని యనమల ఎద్దేవా చేశారు. అధికారం చేతిలో పెట్టుకుని ప్రతిపక్షాన్ని అణచివేసే కుట్రలు సాగబన్నారు యనమల. ప్రజల్ని మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తున్నారన్నారని మండిపడ్డారు. రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండూ ఆగిపోయాయని తెలిపారు. రెండేళ్ల పాలన అంతా స్కామ్లతోనే గడిచిపోయిందని ఆరోపించారు. ప్రత్యేక హోదాను ఎందుకు గాలి కుదిరేశారో జగన్మోహన్ రెడ్డి చెప్పాలని యనమల డిమాండ్ చేశారు. క్రిమినల్ కేసుల నుంచి బయటకు రావాలనే తాపత్రయంతోనే ప్రత్యేక హోదా, విభజన హామీలు అడగట్లేదని యనమల విమర్శించారు. తన పరిపాలన తీరు ఎందులో బాగుందో జగన్మోహన్ రెడ్డి చెప్పాలన్నారు. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేక ఆర్డినెన్సుల రూపంలో తీసుకొచ్చారని విమర్శించారు. న్యాయస్థానాలను విమర్శించే ముఖ్యమంత్రిని ఏపీలోనే చూస్తున్నామని చెప్పారు. పోలీసులతో రాజ్యం నడిపితే ప్రజారాజ్యం అవుతుందా అని ప్రశ్నించారు. అధికారం చేతిలో పెట్టుకుని ప్రతిపక్షాన్ని అణిచివేసే కుట్రలు సాగవన్నారు యనమల. ప్రజల్ని మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండూ ఆగిపోయాయని తెలిపారు. అతను ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకుని బ్యూరోక్రసీని, పోలీసుని మొత్తం అతను వశం చేసుకుని మొత్తం వాళ్లతో రాజ్యం నడుపుతున్నప్పుడు ఇది ప్రజారాజ్యం ఎట్లా అవుతుంది? యువట ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ప్రతి వార్త ఎక్స్క్లూజివ్ సూపర్ ప్రైమ్ టైమ్ మండే టు సాటర్డే 8 PM. నంబర్ వన్ మాత్రమే కాదు, అంతకు మించి.